నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. అవినీతితో పార్టీ ప్రతిష్ట భ్రష్టు పట్టిపోతోందని పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. సత్య ప్రమాణాల దేవుడి టెండర్లలోనూ దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే వైసీపీకి ఓటమి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఎమ్మెల్యే ఎవరు, పార్టీతో పాటు ప్రజల్లో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, స్థానిక నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తారాస్థాయికి చేరిన విభేదాలతో ప్రతిష్ట మసగబారుతోంది. ఎమ్మెల్యే టార్గెట్ గా ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు రాజకీయ ప్రకంపాలను సృష్టిస్తున్నాయి. అవినీతి ఎమ్మెల్యే తమకొద్దని, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే మూకుమ్ముడిగా రాజీనామాకు సిద్ధమని వార్నింగ్ ఇవ్వటం అధికార పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు అర్థం పడుతోంది. నియోజకవర్గంలో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. కాంట్రాక్టుల్లో కమిషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలు, పోస్టింగ్స్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. నియోజకవర్గంలో కనీస అభివృద్ధి కూడా జరగకపోవడంతో టికెట్ ఇస్తే ఓటమి గ్యారంటీ అని సొంత పార్టీ నేతలే చెప్పటం చర్చనీయాంశంగా మారింది. ప్రజా వ్యతిరేకతకు తోడు నాయకులంతా తిరుగుబాటు చేయడంతో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారట. పూతలపట్టు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తూ ఉంటారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఎమ్మెల్యే ఒకసారి మాత్రమే పరిమితం. ఇది అక్కడి బలమైన సెంటిమెంట్ గా మారింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి పోటీ చేసి గెలిస్తే మరుసటి ఎన్నికల్లో వారి రాజకీయ భవిష్యత్తు అడ్రస్ లేకుండా పోతుందనే భావన కూడా ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గంలో ఈ సెంటిమెంట్ పునరావృతమైంది. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు పలువురు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ అసెంబ్లీ స్థానం కొత్తగా ఆవిర్భవించింది. పూతలపట్టు, ఐరాల, తవడంపల్లె, యాదమరి, బంగారు పాళ్యం మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. అన్ని చోట్ల హేమహేమిల్లాంటి నేతలున్నారు. పేరుకే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, కానీ పెత్తనమంతా అగ్రవర్ణాలదే. వారు చెప్పిందే వేదం. ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం నుంచి గెలుపోటముల వరకు వారే చక్రం తిప్పుతారు. ఏ పార్టీలోనైనా అదే పరిస్థితి. రూరల్ మండలానికి చెందిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పూతలపట్టు నియోజకవర్గానికి నాన్ లోకల్. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వివాదాలతో అన్ని చోట్ల వ్యతిరేకతను మూటగట్టుకున్నారట. ఎమ్మెల్యే వ్యతిరేక గ్రూపులు బలపడ్డాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో యాదమరి మండలం ఎంపీపీ సురేష్, తవడంపల్లి జడ్పీటీసీ సభ్యురాలు భారతి, మాజీ ఎంపీపీ పుణ్యసముద్రం రవి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ తో పాటు మరికొందరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకులంతా ఒకటై పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ చైర్పర్సన్ శైలజ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతలంతా సమావేశమై ఎంఎస్ బాబు తీరును ఎండగట్టడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిందేమీ లేదని సొంత పార్టీ నేతలే విరుచుకుపట్టడం ఎంఎస్ బాబుకు ఇబ్బందికర పరిణామంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపించడం చర్చనీయాంశమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయం టెండర్లలో డబ్బులు దోచుకుంటున్నారని బహిరంగంగా ప్రకటించడంతో వైసీపీకి ఫుల్ డ్యామేజ్ జరిగింది. దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఆలయ పవిత్రతను మంట కలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టికెట్ ఇస్తే పనిచేయమని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ నేతలు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను ప్రశ్నించినా టార్గెట్ చేస్తారట. అలాంటి వారి ఆస్తులు, ఆర్థిక వనరులపై దాడులు చేయిస్తారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అప్పటికీ లొంగకుంటే భౌతిక దాడులకు సైతం వెనకాడరని ఎంఎస్ బాబు వ్యతిరేక వర్గం చెబుతోంది. పూతలపట్టు నియోజకవర్గ స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో, మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.